ఇడ్లీలు మిగిలిపోతున్నాయా మీ ఇంట్లో? అందరింట్లో మిగిలిపోతాయి ఇడ్లీలు, పిల్లలు తినరు. ఇప్పుడు సాయంత్రం ఏదన్నా స్నాక్స్ చేయాలంటే మిగిలిపోయిన ఇడ్లీలతో చేయాలి స్నాక్స్. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇడ్లీ 65 చేసుకుందాం. ఇడ్లీ 65 ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. దీనిలో కొంచెం పెరిగేసుకుందామండి. కొంచెం బీపిండి, కారం, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి కలుపుదాం. లైట్గా మిక్స్ చేయాలండి. బీపిండి కోట అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుందామండి లైట్గా. పెరిగేసాం కదా, కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. ఇలా లైట్గా కలుపుకోవాలండి. పెరిగేసాం కదా, సాల్ట్ వేసుకుని లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు బీపిండి మొత్తం కోట్ అయిందండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఆయిల్ వేడెక్కిందండి, కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీస్ ఆయిల్లో వేసుకుందాం. కొన్ని కొన్ని వేసి ఫ్రై చేయాలండి, అన్ని వేయద్దు. ఎందుకంటే ఇడ్లీ ఫ్రై చేసానండి, ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇడ్లీలో, ఎందుకంటే ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం. కడాయిలో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకుందాం. మనం ఇడ్లీలు ఫ్రై చేసాం కదా, దానికి తాలింపు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లు ఆడాలి. 3 వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసానండి, అది వేసుకుందాం. కరివేపాకు, సోంపు 1/2 స్పూన్ అండి. సోంపు 1/2 స్పూన్ కంటే తక్కువ. ఇంకా ఎండిమిర్చి, మీకు కావాలంటే జింజర్ కడ వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో తిన్న జింజర్. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం. పెరుగు 1 స్పూనేనండి, ఎక్కువ వేయద్దు. దీనిలో ధనియాల పొడి, మిరియాలు 1/2 స్పూన్ మిరియాల పొడి, కారం, ఇదంతా మిక్స్ చేసుకుందాం. లైట్గా సాల్ట్, ఈ మసాలాలకు సాల్ట్ ఆల్రెడీ మనం పెరుగులో కూడా సాల్ట్ వేసాము ఇందాక ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీ దీనిలో కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అండి ఇడ్లీ 65. పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. అంతే, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో ఆనియన్స్, టమాటోస్ ఏమి వేయొద్దండి. ఇది 65 కదా, 65 ఇలాగే చేస్తారు. ఆనియన్స్, టమాటో వేసేది ఇంకా వేరే రెసిపీ ఉంటుంది, దానిలో వేసుకోవచ్చు. Thank you for watching.